150 చిత్రాల్లో మన చిరంజీవి గారు నటించారు. 150 చిత్రాల్లో ఎత్తు అయితే కసికసిగా తన సత్తా శక్తి తెలుగు ప్రజలకి, భారతదేశ ప్రజలకి నిరూపించాలి, చూపించాలనేటువంటి తపనతో దాదాపు 200 సంవత్సరం రాత్రి తెలియదు, పగలు తెలియదు, వాన తెలియదు, ఎండ తెలియదు కృషి చేసి ఆ సినిమా ఏమిటా. ఆ సినిమా అంటే దాదాపు 200 సంవత్సరాల క్రితం నరసింహారెడ్డిని ఒక అద్భుతమైనటువంటి ఒక వీరుడు, ఆయన బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి, ఉయ్యాలవాడు నరసింహారెడ్డి గడగడలాడించి తన జీవితాన్ని భారతదేశానికి త్యాగం చేసినటువంటి మహనీయ వ్యక్తి ఆయన. ఇంకోటి చెప్పాలంటే ఎందరో అమర జీవులు వారి అమూల్య జీవితాలను త్యాగం చేసి వెచ్చని రక్తాన్ని భారతమాత పద్మాలకి పారాణి గావించి ఎర్రకోట బురుజుపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి భారతదేశ దేశదాస శృంఖాలను బద్దలు కొట్టి మనకు స్వాతంత్రం సంపాదించినటువంటి మహనీయుల్లో ఈయన ఒకడు. ఆ చరిత్ర తీసుకొని దాన్ని భారతదేశం అన్ని భాషల్లో కూడా పలా నరసింహారెడ్డి అటువంటి అద్భుతమైనటువంటి ఒక మహావీరుడు ఏ విధంగా జాతి కొరకు, భారత భూమి కొరకు త్యాగం చేశాడు, దాన్ని నిరూపించడం కోసం మన చిరంజీవి ఛాలెంజ్ కింద ముందుకు వస్తే ఆయన కుమారుడు ఇదే నిర్మిస్తాను మాట జోక్. నాకు ఆశ్చర్యం, మామూలుగా ఎక్కడైనా కుమారుడు ఇంకా మనం ట్రైన్ చేయాలి, కానీ చిన్న వయసులో రామ్ చరణ్ సింపుల్, హంబుల్, డౌన్ టు అర్త్, అఫెక్షనేట్ బట్ స్పెక్టాక్యులర్, ఫినామినల్, మ్యాగ్నిఫిసెంట్ పర్సనాలిటీ ఇది రామ్ చరణ్. ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాడు అంటే ఇట్స్ అన్బిలీవబుల్, నామూలుగా జరగదు. నేను దాదాపు 57 సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉన్నాను, రాజకీయంలో ఉన్నాను, అన్నిలా ఉన్నా ఉన్నాను, కానీ రామ్ చరణ్ లాగా ఎంత ధైర్యంగా వచ్చి కొడుకు చేయడం అసంభవం ఈ వయసులో. కాబట్టి దమ్మున్న మనిషి, శక్తి ఉన్న మనిషి, మనసు ఉన్న మనిషి రామ్ చరణ్. నేను ఎక్కువ పొగుడుతున్నాను కాదు, చిరంజీవి ఫీల్స్ ప్రౌడ్, మై సన్ ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్. సో ఒక మరి హీరో సినిమాను వదిలేసి నిర్మిస్తే లాభం లేదు. ఆయన డబల్ రోల్, ఒకవైపు సినిమా యాక్ట్ చేస్తున్నాడు, మరొకవైపు నిర్మిస్తున్నాడు. ఈ మ్యాజిక్ అందరూ నేర్పించాలి బాబు, నువ్వు అసలు అందరూ కంప్లీట్గా అద్భుతం నిజం కాదు కామెంట్. మరి ఇట్స్ డౌన్ టు అర్త్, అది లేదు అంకుల్ నేను అనుకుంటాను, నాకు పొగడుతులు వద్దు అంటాడు, సింపుల్గా తింటు. సో ఏదేవైనా నా ఈరోజు కోట్లాది తెలుగు ప్రజల హృదయాలని తట్టి, సారీ ఫర్ ఇంటర్ఫీరియన్స్, ఇంతమంది ఉన్నా సరే దర్శకుడు లేకపోతే ఈరోజు సైరా లేదు. ఎవరు లేకపోతే? దర్శకుడు లేకపోతే సైరా లేదు. సో వస్తాను, సురేంద్రుడు లేకపోతే ఎట్లా, అందరు 1x1 పిలుస్తాను ఆయన. సో లే అట్లట్టు కాదు, దాని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ నా డైరెక్షన్ వేరే ఉంటుంది. ఏం చేశాను, లేడీస్ అక్కడ కూర్చున్నారు, ఐ సెడ్ నో వితౌట్ లేడీస్. నేనేం చెప్పాను, లేడీస్ లేకపోతే అందరూ లేడీస్ నేను రాము సిగ్గుపడ్డాడు, నో రావాలా అన్నాను, తీసుకొచ్చాను. వాళ్ళు ఉన్నప్పుడే మనకి ఇది, ఇక మా అమ్మాయి లేకపోతే అందం లేదు చూడు, తమన్న పాపం సాయంకాలం స్పెషల్గా అక్కడి నుంచి అంటే చెన్నై నుంచి వచ్చి రేపు పొద్దున మళ్ళీ 5:30కి చరణ్, 5:30కి బాంబేకి పోతుంది ఎర్లీ మార్నింగ్, దెన్ ఈ మధ్యాహ్నం మళ్ళీ ఫారెన్ పోతుంది. అయినా కూడా రావాలి, నేను చిత్రంలో నటించి ఒక క్రియేట్ చేశాను, రావాలని చెప్పి రావడం నిజంగా అద్భుతం. కాబట్టి మన చిరంజీవి, నేను దాదాపుగా 20 సంవత్సరాల క్రితం స్టేట్ టూడ్ సినిమా అప్పుడు నిర్మించాను. ఆ సినిమా హిందీలో డబ్ చేస్తే అది సూపర్ హిట్ అయి కూర్చుంది. సో ఆ విధంగా చిరంజీవికి, మా ఇద్దరికి ఇక్కడ లేని స్నేహితం, ఢిల్లీలో ఇద్దరం ఎంపీలుగా ఉంటే పక్క పక్కనే ఉండేవాళ్ళం ఎంపీలకి కూడా. సో అప్పుడప్పుడు నా వైఫ్ ఇందిరమ్మ అంటుంది, ఏం నీకు ఇంత ప్రేమ, చిరంజీవి అంటే మొత్తం ప్రపంచం మర్చిపోతావు అని అంటే చిరంజీవి హృదయం మనస్సు మంచిది, ప్రేమిస్తానని చెప్తానమాట. సురేంద్రరెడ్డి డైరెక్షన్లో రామ్ చరణ్ నిర్మాణంలో ఈ తమ్మునని ఇలా ఇలా ఎలా చేశారంటే అందరూ కూడా బా ఇలాంటి అమ్మాయి మనం ప్రేమిస్తే ఎంత బాగుంటుందని అనిపించింది మనం మొత్తం. అంత బ్రహ్మాండంగా ఎంత ప్రేమతో చిరంజీవి వాళ్ళిద్దరు కళ్ళు చూస్తూ ఉంటే ఇద్దరు కళ్ళు మనకు మనకు ఛాన్స్ లేదు, మనం బాధపడతాం సంగతి. కానీ అది ఎంత కల్పితం, సినిమాలు అంటారే కథలో కల్పితం, అన్ని కల్పితం, అట్నే వాళ్ళ లవ్ కూడా కల్పితం, అది ఓన్లీ సినిమా కోసం మేడ్ టు బిలీవ్ అంతేనా, మేడ్ టు బిలీవ్. ఇది ఎందుకంటే నాకు
ఎక్స్పీరియన్స్ నాకు. అఖిల నాగేశ్వర గారు నా పక్కన నేబర్, 30 ఏళ్ళు. ఎంత అదృష్టవంతులండి మీరు, అందరు హీరోయిన్తో బ్రహ్మాండంగా ఉంటారంటే నీకు తెలియదు ఆయన కాళ్ళు నొప్పులు పడుతుంది, డాన్స్ తీసి కాళ్ళు నొప్పులు అని చెప్పేవాడు ఆయన. సో ఈ సినిమాలో తమన్నా అద్భుతంగా సురేందర్ రెడ్డి మ్యాక్సిమం ఆమెతో నటింపు చేశాడు. నిజంగా సురేందర్ రెడ్డిని మెచ్చుకోవాలా ఇది మరి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.